విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలంలో వైసీపీ ప్రభుత్వం పాలనలో గిరిజన గ్రామాల అభివృద్ధికి నోచుకోలేదని తెలుగుదేశం పార్టీ పాడేరు మాజీ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ గిటి ఈశ్వరి అన్నారు. అడాకుల బాలారం బకులూరు పంచాయతీలో టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఈశ్వరి ప్రసంగించారు. ప్రసాద్ కాదా ఒక్కసారి ఆలోచించండి. పూర్తిగా ఇన్ఛార్జ్ నే ఎంచుకుంటాను, నేనే నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎంచుకుంటానని ఆయనకి సత్తా దమ్ము ఉంటే చంద్రబాబు నాయుడు గారితో పోరాటం చేయనీయండి. ఏమండి నేను చాలా సీనియర్ అండి, మా అప్పుడేటువంటి గిడ్డీశ్వరికి ఎందుకు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడుతో పోరాటం చేసుకుని ఆయనతో మాట్లాడలేక అక్కడ ఎటు చేయలేక ఇక్కడ ఉన్నటువంటి మన మండల పార్టీ వాళ్ళు కొయ్యూరు వాళ్ళేమన్నా మన ఓట్లేసే తెలుగుదేశం పార్టీ కాదు కదా, మొత్తం నియోజకవర్గంలో ఉన్నట్టు 221,000 ఓటర్లందరూ అన్ని వర్గాలు ఉంటారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మహిళలు, ఏంటి ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, అన్ని వర్గాలు వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ మెప్పించుకొని మాయే ఇది ఇస్తాను అది ఇస్తాను అని చెప్పేసి ప్రతి దాంట్లో కూడా అబద్ధాలు చెప్పి ఇవాళ సీట్లో కూర్చొని గౌరవ చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రతి పథకాన్ని పక్కన పెడేసి మనకు అందుతున్నటువంటి ప్రతి పథకం ఇప్పటి వరకు చెప్పారు. అలాగే మనం మీకు తెలుసు ఫస్ట్ 2014లో గెలిచిన వెంటనే హౌసింగ్ మూడు దెబ్బల కింద నాలుగు సంవత్సరాలు మనం హౌసింగ్ ఇచ్చాం. గత ప్రభుత్వంలో చేసినటువంటి ఏదైనా కొన్ని మంచి ఉదాహరణకు ఆ రోజు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి రేషన్ కార్డులు ఇస్తే ఈ రోజు ఈ ప్రభుత్వం అనేక కారణాలు చెప్పి ఈ రేషన్ కార్డులు తీయడం అనేది జరుగుతుంది. మనకు అతిథిగా వచ్చినటువంటి గౌరవ మేడం గారు ఈ విషయాలన్నీ చెప్తూ మన మీకు వివరిస్తారని చెప్పి ఈ యొక్క కార్యక్రమం సందర్భంగా మేడం గారిని మాట్లాడతారని చెప్పి కూర్చున్నాను. కార్యక్రమానికి సభాధ్యక్షులైనటువంటి తమ్ముడు రామపతి గారు, మండలాధ్యక్షులు గురిసిన సత్యనారాయణ గారు, అలాగే గారు, పుష్పరాజు గారు, సురేష్ గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకి మీకు ఎలాగ అందుతున్నా ఏం తెలుసుకోవాలి. ఈరోజు కొయ్యూరు మండలంలో అందరు పొంగిస్తారు, ఇంకోతే తీరిపోతారు బతుకు నేను చెప్తాను గుండెల్లో. నేను నా పేరు నంబర్ తీసుకుంటాను చెప్తాను అది ఇయ్యాలన్నమాట. రేపు కూడా రత్నంపేట ప్రతిరోజు మనం టీవీలలో పార్టీ నుంచి వచ్చేటటువంటి పిలుపుల్లో మనం చూస్తున్నాం. ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తుందో, నిన్న మొన్న మీరు మన బాబు గారి యొక్క మీడియా సమావేశం టీవీలో చూసుంటుంటే ఈరోజు ఎంత రాక్షస పాలన జరుగుతుందో నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఎక్కడికక్కడ దాడులు కానీ, హత్యలు కానీ, కక్షలు కానీ. మొన్న అసెంబ్లీలో కూడా ఏదైతే జంగారెడ్డిగూడెంలో పదుల సంఖ్యలో చనిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళంతా కల్తీ నాటుసారా కల్తీ మద్యం వల్ల చనిపోయారని చెప్పి దాదాపుగా అసెంబ్లీ సమావేశాలు అన్నప్పుడు కూడా మన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పోరాటం చేస్తే వాళ్ళని సస్పెన్షన్ చేసి ఎగతాళి చేసి నిజంగా ఎలాగ ఏడిపించారో మనమంతా చూసాం. ఈరోజు ప్రజాస్వామ్యంలో లేనట్టుగా ఒక నియంత పాలనలో ఉన్నట్టుగా ఈరోజు రాష్ట్రంలోనే కాదు ప్రతి ఒక్క గ్రామంలో కూడా జరుగుతున్నటువంటి విషయాల్ని మనం చూస్తూ ఉన్నాం.
అయితే మన గిరిజన ప్రాంతంలో ఏదైతే మన తెలుగుదేశం పార్టీ ఉన్నామో గతంలో రెండు దఫాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు గెలిపించినప్పటికీ 2014 నుంచి 19 వరకు మనం ఓట్లేకపోయినా సరే చంద్రబాబు నాయుడు గారు మన గ్రామాలన్నీ కూడా సీసీ రోడ్లు కానీ వాటర్ ఇది సప్లై కానీ సంక్షేమంలో కానీ అన్నిట్లో అభివృద్ధి సంక్షేమం చూశారు కనుక ఈరోజు ఒక్క ఛాన్స్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకున్నాం. కానీ ఆయన పాలన 3 సంవత్సరాలకే 3 ముక్కలాట్లాగా ఏక రాజధాని ఉండాలంటే 3 రాజధానులు అన్నట్టుగా 3 ముక్కలాట్లాగా ఆయన పరిపాలన చాలా అస్తవ్యస్తంగా ఉంది. ప్రజల్ని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఉందని చెప్పి ప్రజల్లో నుంచే ఒక వ్యతిరేకత వస్తున్నటువంటి తీరుని మనం గ్రామాల్లో చూస్తున్నాం. మరి ఇలాంటప్పుడు ఆ ప్రజల పక్షాన ఆ ప్రజలకి అండగా ఉండాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి ప్రతిపక్షమైన మనం తెలుగుదేశం పార్టీ మీద మన భుజస్కంధాల మీద ఉంది. అందుకోసమే మన జాతీయ అధ్యక్షులు ఖచ్చితంగా పార్టీ క్యాడర్ని పార్టీని బలోపేతం చేయాలనంటే గతంలో కన్నా ఒక పేరు పైన నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి నెల మనం జరుపుకో తలపెట్టినటువంటి ఈ యొక్క మండపాడి సమావేశం ఖచ్చితంగా ప్రతి నెల కూడా మనం జరుపుకోవాలి. ఈ యొక్క సమావేశానికి ఖచ్చితంగా మండలం నలుమూలలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సీనియర్ నాయకులు అభిమానులందరూ కూడా మనం అందరం కూడా చర్చించుకోవాల్సిన విషయాలు ఏమిటంటే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఒక పంచాయతీని చేతిలో పెట్టుకొని నడిపిస్తున్నటువంటి నాయకులే ఎవరు కార్యకర్తలు కారు. కాబట్టి మీరందరూ దయచేసి గుర్తుపెట్టుకోవాలి. మనం ఒక మీరందరూ ఉన్నారు కాబట్టి ప్రస్తుతం ఈ రాష్ట్రంలో మనకు ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ చేస్తున్నటువంటి ప్రతి అరాచకాన్ని మనందరం కూడా మన ప్రజానీకానికి అలాగే ఈ యొక్క సమావేశాన్ని ముందుగా